Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది ఎలా సాధ్యం? పవన్ మాటలకు జుట్టు పీక్కుంటున్నారు జన సైనికులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రిని కావాలని బలంగా కోరికుంది. అయితే ఎలా? జనసేనకు ఎన్ని స్థానాలు వస్తే ఆయన సీఎం అవుతారు? కనీసం 50 స్థానాల్లో గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ మిత్రపక్షం ముందు ప్రతిపాదన పెట్టచ్చు. కానీ ఆ స్థాయిలో గెలవాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఇప్పటిలా వీకెండ్కు వచ్చి 4 డైలాగులు కొట్టిపోతే జనం నమ్ముతారా? నేతలకే నమ్మకం కలిగించలేదని, పవన్ ప్రజలను ఎలా నమ్మించగలుగుతారని ఈ ప్రశ్నలన్నీ జనసేన నాయకుల నుంచి వస్తున్నవే. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలని కోరుతున్నారు. పైగా పవన్ చేస్తున్న కామెంట్స్ కార్యకర్తలకు కూడా అర్థం కాకుండా ఉన్నాయి. వ్యూహం తనకు వదిలేయాలని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వినడానికి బాగానే ఉంది, కానీ కార్యాచరణలో సాధ్యమేనా? ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకుండా చూస్తానంటున్నారు. తనను సీఎం చేయడానికి జనం బలంగా కోరుకోవాలని అంటున్నారు. ఈ రెండింటికి ఎలా కుదురుతుంది అన్న ప్రశ్నకు జన సైనికుల వద్ద సమాధానం దొరకడం లేదు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనయ్యను అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పగానే చెప్పినట్లయింది. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే ఈయన ఎలా సీఎం అవుతాడు? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాకుండా జనసేనకు సీఎం పదవి ఎందుకు ఇస్తుంది? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాల్లో టీడీపీయే పోటీ చేస్తుంది. ఇప్పుడున్న బలాల ప్రకారం టీడీపీయే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. తక్కువ స్థానాలు గెలిచిన పవన్ను పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత దయార్ద్ర హృదయం ఎవరికి ఉంటుంది? అందున చంద్రబాబు లాంటి నేతలు పవన్కు ఉదారంగా సీఎం సీట్ ఇచ్చేసి తాను తప్పుకుంటారా అంటే అంతకంటా వెరీతనం మరొకటి ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. విడిగా పోటీ చేసి ఎవరికీ తగినంత మెజారిటీ రాకపోతే జనసేన కొన్ని స్థానాలు గెలిచి దాని మద్దతు అవసరమైతేనే అది సాధ్యమవుతుంది. కానీ ఏపీలో ఆ సీన్ ప్రస్తుతానికైతే లేదు. కర్ణాటకలో జేడీఎస్ మాదిరి అధికారంలోకి రావాలంటే తనంతట తానుగా విడిగా పోటీ చేయాలని, అంతేకాని పొత్తులు ముందే పెట్టుకుని పోటీ చేస్తే సీఎం పదవి పిలిచిచ్చేంత సహృదయం రాజకీయాల్లో అసలు ఉండదు. మరి ముందుగానే పవన్ కళ్యాణ్ టీడీపీతో ముఖ్యమంత్రి తరకే ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటారా, లేక ఎక్కువ స్థానాల్లో గెలిచిన అనంతరం తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడతారా అన్నది తెలియాల్సి ఉంది. బహుశా అదే ఆయన వ్యూహమేమో చూడాలి.